జగన్ ముచ్చట్లకే చాలా ఉన్నాయి. ఒక సినిమా స్టార్ వచ్చి ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లిపోతారు. ఒక మాజీ ఛానల్ అధిపతి ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లిపోతారు. కానీ దాంట్లో రాజకీయాలు వెతుక్కోకూడదు. ఇంతకీ ఈ మర్యాదల గతంలో ఏమైనట్లు? సినిమా నటుడు నాగార్జున అంటే గతంలో జైల్లో ఉన్నప్పుడు కలిసారనుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఆలోచించాల్సిందే. హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంట్లో ఎందుకింత హడావడి? ఆయన ముఖ్యమంత్రి అయిపోయారన్న హడావడి అది. ఒక ప్రక్క వచ్చిపోయే అతిథులు కొంతమంది అయితే ఎగస్ పార్టీ నుంచి వలస బాపది ఇంకొంత. 2014లో సరిగ్గా ఇదే జోరు. ఈ వచ్చే వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు? తమకు తెలుగుదేశంలో భరోసా లేవా? అక్కడ టికెట్ల హామీల సంగతి అటుంచితే గెలుపు ధీమాలు కరువయ్యాయా? సరే, ఎన్నికల ముందు ఈ గోడదూకుళ్ళు శరామామూలే అనుకున్నా, ఈసారి తెలుగుదేశం పాపులారిటీ గ్రాఫ్ కిందకు చూస్తుందన్న కొన్ని సర్వేలు జగన్ కాంపౌండ్లో హడావుడిని పెంచేశాయి. ఎన్నికల ప్రకటన షెడ్యూల్ వెలువడడానికి మరో 17 నుంచి 20 రోజులు ఉండగానే అక్కడ కనిపిస్తున్న పండగ వాతావరణం అనేక ఆలోచనలకు తెరతీస్తుంది. పోయినసారి అయితే జగన్ ముఖ్యమంత్రి అయిపోయారనుకొని పోర్ట్ఫోలియో కూడా ఎవరికి వారే ప్రకటించుకున్న నేపథ్యాలు ఉన్నాయి. మరి గెలిచినంత పనిచేసి జగన్ ఓడిపోయారు. నాన్న చెప్పుల్లో కాళ్ళు పెట్టబోయి తడబడ్డాడు. సరే, ఆయనకు పెద్ద ఆయన చెప్పులు పెద్దవైపోయాయని ఇంకొంచెం టైం ఉందని జనం సరిపెట్టుకున్నారు అన్నాడు. మరి ఈసారి ఖచ్చితమేనా అంటున్నారు కొంతమంది సర్వే రాయుళ్ళు. లోగుట్టు ఎవరికెరుక, సర్వే మైకుల ముందు వచ్చి చెప్పేదొకటి, తీరా ఓటు మీటా మీద నొక్కే గుర్తు ఇంకొకటి. అదే జరుగుతుందా? అసలు జనం ఏమాలోచిస్తున్నారు? అప్పుడు ఇప్పుడు జనం మాత్రం జగన్ సభలకు తండోపతండాలుగా వచ్చారు. చూసిన జగన్నే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. విన్న మాటల్నే పదే పదే వింటున్నారు. పోని అతను ఏమైనా వాక్చాతుర్యం ఉన్న బ్రహ్మాండమైన స్పీకరా? కానే కాదు, వాళ్ళ నాన్నకున్న స్పీకింగ్ పవర్లో పదో వంతు కూడా లేని సాదా సీదా ఆవేశపరుడు జగన్. కానీ ఏ ఊరెళ్ళినా బ్రహ్మరాధాలు పడుతున్నారు. అసలు ఈ జనమంతా తీసుకొచ్చిన వాళ్ళ లేక స్వచ్ఛందంగా తోసుకొచ్చిన వాళ్ళ? పోని టికెట్ల కోసం తీసుకొచ్చిన వాళ్లే గనుక అయితే అన్ని చోట్ల అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే చిక్కు ప్రశ్న. చంద్రబాబు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే జగన్ సభలకు జనాన్ని రప్పిస్తుందన్న లాజిక్లో కూడా పెద్ద దమ్మున్నట్టు కనిపించదు. వ్యతిరేకత ఉన్న మాట ముమ్మాటికి నిజమే, కానీ అక్కడ ఏదో అట్రాక్షన్ వాళ్ళని తీసుకొచ్చేలా చేస్తుంది. ఏంటది, జనంతో కలిసి 3000 కిలోమీటర్లు తిరిగినోడికి ఆ మాత్రం ఫాలోయింగ్ ఎందుకు ఉండకూడదు? ఇందులో ఆచరణలో పడిపోవాల్సిన అవసరాలు ఏమున్నాయంటారు ఇంకొంతమంది. జగన్ గెలుపుకు 3 కారణాలు చెబుతారు ఆయన వీరాభిమానులు. జగన్ సభలకు ఇసకేస్తే రాలని జనం మొదటి కారణమైతే, పోయినసారి కంటే ఆయన ఆలోచనలో కనిపిస్తున్న పరిపక్వతే రెండో కారణం అంటారు. ఇక చివరిది, ఆఖరిది, చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి. కానీ కేవలం ఈ 3 కారణాలతోనే జగన్ గెలిచేస్తాడని అనుకోవడం పెద్ద పొరపాటు అభిప్రాయం. ఇవాళకి ఇవాళ ఎలక్షన్స్ పెట్టేస్తే జగన్ గెలిచిపోవచ్చేమో, కానీ తెలుగుదేశాన్ని తట్టాపుట్టా సర్దుకునే పరిస్థితి మాత్రం కాదన్నది యథార్థం. గెలిచే అవకాశాలు వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఉన్నాయో అటు తెలుగుదేశానికి అన్నే ఉన్నాయన్నది ఈ యథార్థపు అంతరార్థం. చంద్రబాబు సమర్థుడు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏడదాకా లాక్కొచ్చాడు. ఇంత చేసిన అతనికి మరో ఛాన్స్ ఇస్తే ఇంకా బాగా చేయగలడన్న అభిప్రాయాల వాళ్ళు లేకపోలేదు. జగన్కు అనుభవం లేదు, పైగా మా నాన్నను ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి నన్ను కూడా చేయండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు జగన్. ఈ మాటలు విని నిజమే కదా అనుకున్న వాళ్ళు ఉన్నట్లే వాళ్ళలో విశ్వసనీయతల్ని వెతుక్కునే వాళ్ళు ఉండొచ్చు. జగన్కు కొత్త తరంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ అనుభవాల కంటే ఒక కొత్త డైనమిక్ యంగ్స్టర్కు అవకాశం ఇచ్చి చూడాలన్న ఒక రకమైన ఆతృత వాళ్ళల్లో కనిపిస్తుంది. అయితే పాలిటిక్స్లో ఎంతో ఆలోచనాత్మకంగా అడుగులు వేసుకుంటూ బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకో మాత్రం వెనుకంజలో నిలిచిపోయినట్లే కనిపిస్తుంది. 2014లో చంద్రబాబు చాణిక్యం అతన్ని చివరి నిమిషంలో గెలిపించింది. మరి 2019లో అటువంటి చాణిక్యమే ఆయన్ని గెలిపించవచ్చేమో, ఇది రాజకీయాల్లో అనుభవజ్ఞులు కూడా చెబుతున్న మాట. అయితే ఏ చాణిక్యమైనా చాతుర్యమైనా జనం ముందు బలాదూరే. మొదటి మాట ఎవరిదైనా ఏదైనా చివరి మాట మాత్రం ఆ జనందే. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, జగన్ ఇంకా గెలవలేదు, చంద్రబాబు ఓడిపోనూ లేదు. ఆ లెక్కలకు ఇంకా టైం ఉంది.